ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖంలో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి, ఖచ్చితంగా. ఊరికే మామూలుగా వినపడాలన్నా కూడా వినపడుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. ఈ రెండు చెవులు మూసుకుని, ఈ రెండు ముక్కులు ఇలా మూసుకుని లోపలికి వింటే వినపడుతుంది మామూలుగా కూడా. ఈ రెండు చెవులు మూసేసుకోవాలి, బయట నాదాలు ఏవీ రాకుండా. అప్పుడు ఈ ముక్కు మరి ఊపిరాడకుండా కాకుండా కొద్దిగా ఇలా మూసుకుని లోపలికి పూర్తిగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది. దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓం అని ఉంటుంది. నిరంతరం మన జఠరాగ్ని నాభి ప్రాంతం నుంచి ఓంకారం ధ్వనిస్తోంది, జ్వలిస్తోంది. దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు పెసరట్టు ఉప్మా మినపరట్లు బారేస్తున్నాం. ఇక్కడ ఇంకా అందులోకి తేనె లేదా, తేనె ఉంటే సరిపోదు, అల్లం పచ్చడి లేదా, ఈ దృష్టి సరిపోయింది ఎంతసేపు ఇక్కడ అని తినేయడం శుభ్రంగా అమ్మాయ్యా ఇప్పుడు బాగుంది లేకపోతే బాగుండదు అని అర్థమైందిగా. మళ్ళీ సాయంత్రం వేసే ఏమిటో పొద్దున్నది పొద్దున్నే వెళ్ళిపోయింది, ఈ పూట ఏం చేసావు, మళ్ళీ మొదలు ఇక్కడ తిండి ఎంతసేపు. ఒకవేళ కడుపు నిండిందనుకోండి ఇంక అక్కడి నుంచి ఏ భోగాలు అనుభవించగలవు, సక్రమం అక్రమం కూడా లేదు, ఇంకా ఏ భోగాలు అనుభవించగలం, మనకు దోచిందల్లా అనుభవించాలంతే, ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం. దీని బదులు కనుక రెండు చెవులు మూసుకుని లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని ప్రతివాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది, ప్రతి వ్యక్తికి. స్త్రీ పురుష భేదం లేదు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయని, యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిని, మనీషా పంచకంలో ఉన్నమాట మధుర శ్లోకంలో. బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు లోపల నాభి ప్రాంతంలో ఉన్న శక్తి అమ్మవారు. ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది, ఎప్పుడు జ్వలిస్తుంది. శబ్దం కాంతి రెండు దాని లక్షణాలు. జ్వలించడమే కాంతి, ధ్వనించడమే శబ్దం. సౌండ్ అండ్ లైట్, సైన్స్ కూడా చెప్పింది అదే కదా, సౌండ్ లైట్ లేకుండా శక్తి ఉండదు. దానికి సౌండ్ ఉంటుంది, లైట్ ఉంటుంది. దాన్ని వినగలిగితే, దాన్ని విన్నాడు ఆయన, ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా ఉంచి ఆ నాదం మీదే దృష్టి పెడితే ఏమనిపించదు అంటే బయట వినిపించే శబ్దాలు, బయట కనిపించే స్పరిశలు, బయట కనిపించే రూపాలు, బయట కనిపించే రుచులు, బయట విని ముక్కుకు సోకేటువంటి వాసనలు అన్నీ మిథ్యే, అన్నీ కల్పనే, నాకు ఏమీ సంబంధం లేదు, అనవసరంగా బయటకు వచ్చి బాధపడుతున్నా, లోపలే ఉండొచ్చు నేను. అటువంటి వాడు ఎంత లోపలికైనా వెళ్ళిపోతాడు. తన శరీరంలో తాను లోపలికి వెళ్ళగలిగిన వాడు నీ చీమల దూరణ చిట్టడవులో, కాకుల దూరణ కారడవులో, నిర్జరాణ్యంలో, కొండల గుహల్లో ఉండడం ఆశ్చర్యమే లేదు. మన శరీరంలో మనం లోపలికి వెళ్ళగలమా? మన ఇళ్లల్లో పోనీ ఖరీదైనటువంటి ఇళ్లల్లో మనం ఉన్నాం కదా, కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా, అక్కడైనా ఒక మూల కూర్చుని చేయండి, ఈశాన్య మూల అనకండి, దానికి దేవుడికి ఏం లేదు గొడవ. మళ్ళీ ఇక్కడ వాస్తు పెట్టుకోకండి, పిచ్చాళ్ళం అయిపోతాం అంతే. ఎక్కడ కూర్చున్నా ఫలిస్తుంది నీ మనస్సు సరిగ్గా ఉంటే. నువ్వు ఈశాన్యం కాదు, కైలాసంలో కూర్చున్నా ఫలించేది ఎందుకంటే నీ మనస్సు అక్కడ లేదు. బస్సు వెళ్ళిపోతుందేమో అని ఉంది అక్కడ కైలాసంలో కూడా మనకి. ఇంకా బస్సే దొరుకుతుంది, భగవంతుడు ఎందుకు దొరుకుతాడు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు, ఇక్కడ ఎలా ఉంది నీ మనస్సు అది ముఖ్యం. దాంట్లో ఆయన సర్వబంధాలు దిగ్బంధం గావించాడు. బయట నాదాలు ఏవి వినలేదు, బయట స్పరిశలు కోరుకోలేదు, బయట రుచులు కోరుకోలేదు. అప్పుడు రుద్రవితేజంబున ఆ నిశ్శబ్దంలోంచి హృదయంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ప్రకాశించింది. ఎల్ల చీకటుల పారంద్రోలుచున్ మొత్తం జీవితంలో వ్యాపించిన చీకట్లన్నీ తొలగిపోయాయి. విద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వసంశయా క్షీయం తేజాస్య కర్మాణి ఎస్మిన్ దృష్టే పరావరే అని చెప్పినట్టే ముండకోపనిషత్తులో చెబుతారు ఏమిట. అది హృదయ గ్రంథి భేదింపబడింది. సిద్ధ్యంతే సర్వ సంశయా, ఇంకేం అనుమానాలు ఏం లేవు, ఇంకా ఎవరిని అడిగేవి ఏం లేకుండా, ధర్మ సందేహాల పేరు మీద ఎవడి ప్రాణమో తినక్కర్లేదు. క్షీయంతే చస్య కర్మాణి, ఇదివరకు పాపకర్మలో పుణ్యకర్మలో చేసినవి ఏమైనా ఉండని అవన్నీ దగ్ధమయ్యాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాక అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టే, జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోయాయి. రుద్రవితేజంబున ఎల్ల చీకటుల పారంద్రోలుచున్ అంటే స్వామి చేరుకున్న స్థితి ఏమిటి, తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాడు. జ్ఞానరాశి వరింపంగ తపము చేశాను, జ్ఞానరాశి ఆయన్ని వచ్చి వరించింది, ఆయన ప్రయత్నం చేస్తే జరగలేదు, అది గమనించాలి. ఇమే వై శవృణితే తేన లభ్యక అని కఠోపనిషత్తులో చెబుతారు. నాయమాత్మా ప్రవచనేన లభ్యక న బోధయా నో బహునా శృతేన ఇమే వై శవృణితే తేన లభ్యక తస్యేష ఆత్మా వివృణితే స్వాం అంటారు. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా దొరుకుతుందో దొరకదో చెప్పలేము, చెప్పేవాడికే దొరుకుతుందో దొరకదో మీకెక్కడ దొరుకుతుంది. ఏమే వై శవృణితే తేన లభ్యక, ఆత్మజ్యోతికి వీడు ఎంచుకోదగిన వాడు అనిపించాలి. ఉదయాన్నే మీరు సరస్సుల్లో చూడండి, అనేక రకాల పుష్పాలు ఉంటాయి, పద్మాలే కాదు చాలా ఉంటాయి, చామంతి పూలు ఉండవా, గులాబ్ పూలు ఉండవా, కానీ ఉదయాన్నే సూర్యకాంతి పడగానే వికసించేది పద్మం ఒకటి.